సిఆర్ ఫౌండేషన్ లో రోహిత్ తల్లిని పరామర్శించాడు కన్నయ్య. ఇద్దరు కలిసి హెచ్సియుకు బయలుదేరారు. మరోవైపు వర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వీసీ ఆదేశాల మేరకు ఎవరినీ లోపలికి అనుమతించేది లేదంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ప్రస్తుతం వర్సిటీ వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, హెచ్సియు వద్ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరికొద్ది సేపట్లోనే కన్నయ్య కుమార్ యూనివర్సిటీకి రానున్నారు. ఆయన కొండాపూర్ నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. మరి కొద్ది క్షణాల్లోనే క్యాంపస్ దగ్గరికి రానున్నట్టు సమాచారం. అయితే అతన్ని లోనికి అనుమతించేది లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నారు. అయితే అనధికారిక సమాచారం మాత్రం అతనితో పాటు ఒక 5-6 మంది వ్యక్తులను లోపలికి అనుమతిస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి వినిపిస్తోంది. కన్నయ్య కుమార్ తో పాటు రోహిత్ తల్లి, సోదరుడు, మరో వ్యక్తి, మొత్తం నలుగురిని లోపలికి అనుమతిస్తారన్న విషయం మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రధాన రహదారి నుంచి లోపలికి క్యాంపస్ గేటుకు సుమారు ఒక 200 మీటర్ల దూరం ఉంటుంది. కానీ ఇక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఒక 4 వాహనాల్లో ఇప్పటికే అక్కడి నుంచి వెళ్ళినట్టు తెలుస్తోంది. కాబట్టి ఆ 4 వాహనాల్లో 4 వ్యక్తులు ఒక కారులో కూర్చొని ఇక్కడికి బయలుదేరారు. అది ఇప్పటికే మరికొద్ది సేపట్లోనే ఆ వాహనం, కన్నయ్య కుమార్ కూర్చున్నటువంటి వాహనం ఇక్కడికి చేరుకోబోతుంది. పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఎందుకంటే కన్నయ్య కుమార్ మళ్ళీ లోనికి వచ్చిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి కన్నయ్య కుమార్ లోపలికి వచ్చాక సభను ఉద్దేశించి ఏం మాట్లాడతారనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగానే భావించాల్సి ఉంటుంది. రోహిత్ తల్లి, సోదరుడు కొండాపూర్ దగ్గర అతడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అతన్ని కలిశారు. ఆ తర్వాత రోహిత్ తల్లి, సోదరుణ్ణి పరామర్శించారు. మరి కన్నయ్య కుమార్ వాహనాలన్నీ కూడా ఇప్పుడే యూనివర్సిటీ క్యాంపస్ దగ్గరికి చేరుకున్నాయి. కన్నయ్య కుమార్ తో పాటు వాహనాలు వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా చేరుకున్నాయి. ఇదే వాహనంలో కన్నయ్య కుమార్ ప్రస్తుతం ఉన్నారు. అతనితో పాటు మరికొంతమంది రోహిత్ తల్లి, సోదరుడు కూడా ఈ వాహనంలోనే ఉన్నారు. మరి వాళ్ళు లోనికి వెళ్తారా లేదా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే వాహనం రోడ్డుపైనే నిలిపివేశారు. మరి అతన్ని అనుమతించేది లేదు అనేటువంటి విషయమే చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి మరి అతని వాహనం ఎంత వరకు వెళుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. అతని వాహనానికి వెళ్లేందుకు దారి విస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. లోపల కన్నయ్య కుమార్ తో పాటు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. మరి అతన్ని లోనికి వెళ్ళనిచ్చేటువంటి నిరసన వ్యక్తమవుతోంది. అతనికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. వెనక కారులో అతడు మధ్యలో కూర్చున్నాడు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కన్నయ్యను వెనక్కి వెళ్ళిపోవాలంటూ ఏబీవీపీకి సంబంధించినటువంటి వర్గీయులు నినాదాలు చేస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం భారీ స్థాయిలో ఇక్కడ మోహరించారు. అతనికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాన్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రవి జాగ్రత్త, రవి రవి జాగ్రత్త. కన్నయ్య కుమార్ లోపల మధ్య సీట్ లో కూర్చున్నారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్లను కూడా అతడు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇతడి వాహనం ప్రధాన రోడ్డు నుంచి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం రైట్ 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 రైట
బీసీకి బీసీ అప్పారావుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు, కన్నయ్య కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అతడు వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హలో కేబుల్ ఈ కేబుల్ మనం చూస్తున్నాం, వాహనం మాత్రం ప్రధాన రహదారి నుంచి గేటు వైపుకు వెళ్ళేటువంటి దారిలో మాత్రమే ఉంది. మీడియా పూర్తి స్థాయిలో అతని వాహనాన్ని చుట్టుముట్టింది. మరి అతనితో పాటు ఒక నలుగురికి మాత్రం లోపలికి వెళ్ళేటువంటి అనుమతి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్ కదా, మీ కళ ఉంటది బయటికి. పది మంది కానీ మాకు పర్మిషన్ ఇచ్చారు. ఎవరిచ్చారండి? 10 మినిట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడాం డీసీపీ గారితో, 10 మంది కానీ చెప్పన్నారు, వెయిట్ చేస్తున్నాం. రావడం వల్ల కొద్ది ఇబ్బందికరంగా ఉంది. ఆఫీసర్ మేము మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే సీపీఐ నారాయణగారు మాట్లాడాలి, స్టూడెంట్స్ మాట్లాడడానికి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జస్ట్ కాస్త కొంచెం ఆగండి, కొంచెం ఫ్రీ గానే ప్రస్తుతానికి మాత్రం 10 మందికి అనుమతి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని. పర్మిషన్ 10 మందికి ఇచ్చారండి, 10 మందికి పర్మిషన్ ఇచ్చారు రమ్మని. మాకెక్కడ తినపడుతులేదు కానీ, బట్ ఇది ఉంటుంది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, అభిప్రాయం తెలుసుకోవడం తెలియడం తప్పేం లేదు. పర్మిషన్ to enter in this premises and we are given the 10 names also. And I don't know what is happening. ఇవాళ విశ్వవిద్యాలయాల పైన పోలీసులు వివరిస్తున్న తీరు, ప్రభుత్వం వివరిస్తున్న తీరు స్పష్టంగా అర్థమైతా ఉన్నది. జేఎన్యులో విద్యాసంఘంలో గెలిచినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నయ్య రోహిత్ కుటుంబాన్ని పరామర్శించాలని, హెచ్యులో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన మాట్లాడడానికి విద్యార్థులతో చర్చించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే దీనికి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఈ కేసీఆర్ ప్రభుత్వమే ఒకటే అడగదలుచుకున్నాం. ఇవాళ రోహిత్ హత్యకు కారణమైనటువంటి నిందితులను ఇప్పటికీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ తోని విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తుంటే వారిని తీసుకుపోయి అలా రిమైండ్ చేసి జైలుకు పంపుతున్నారు. దీన్ని బట్టి కేసీఆర్ ప్రభుత్వం దళితుల పట్ల ఎంత వ్యవహరిస్తా ఉన్నదో, విద్యార్థుల పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదో దీన్ని బట్టి మనకు అర్థమైతా ఉన్నది. కాబట్టి తప్పకుండా కన్నయ్యతో పాటు వచ్చినటువంటి 5 మంది విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి 5 మంది విద్యార్థుల నాయకులకు డీసీపీ రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు అడుగుతున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తాము. తక్షణమే ఇక్కడ ప్రశాంతంగా జరుగుతున్నటువంటి వాతావరణం కలిగించే విధంగా డీసీపీ చర్యలు తీసుకోవచ్చినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు తక్షణమే లోపలికి వెళ్లే అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం చేస్తారు, ఎవరిని లోపలికి వెళ్లి విద్యార్థులను అడ్రస్ చేసి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విశ్వవిద్యాలయాల పైన ఆంక్షలు విధిస్తా ఉన్నారు, అణచివేత కొనసాగిస్తా ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఇవాళ విశ్వవిద్యాలయంలో పాలక వర్గం చేస్తా ఉన్నది. బీజేపీ అధికారులు వచ్చిన మరింత ముందుకు పోతున్నారు కాబట్టి విద్యార్థులను ఉద్దేశించి దేశవ్యాప్తంగా జరిగే రాజకీయాల పైన కన్నయ్య వచ్చి ఇక్కడ విద్యార్థుల మంత్రులు మాట్లాడడానికి. సేపు లోపల ఉండేందుకు మీరు అనుమతి తీసుకున్నారు? మేము తీసుకున్నది సార్ చెప్పింది ఏంటంటే మీరు రండి, 10 మంది లోపల విద్యార్థులతో మాట్లాడడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా అక్కడ విద్యార్థులు ఒక గంట గంటల పాటు అక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి రేపు సుందర విజ్ఞాన మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ అట్రాక్ చేస్తాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉన్నటువంటి వాహనం మాత్రం ప్రధాన రహదారి నుంచి
లోనికి వెళ్ళేటువంటి మార్గం మధ్యలో ఉంది. నారాయణ గారు పంపించొద్దు, పది మంది పంపిస్తా ఉన్నారు. ఇక్కడి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోనికి అనుమతించే ప్రసక్తే లేదు అంటున్నారు. కానీ నారాయణతో పాటు ఇతర సిపిఐ నాయకులందరూ కూడా తమకు 10 మంది లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది అంటున్నారు. పోలీసు ఉన్నతాధికారే తమకు లోనికి వెళ్లేందుకు అనుమతించారు అని అంటున్నారు. కానీ మరి పరిస్థితులు మాత్రం ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మరి వాహనం లోపలికి వెళుతుందా లేదా, ఎందుకంటే వాహనంలో వెనక సీట్ లో కూర్చున్నటువంటి కన్నయ్య కుమార్ ప్రస్తుతం అనుకూలంగా అతనికి వ్యతిరేకంగా ప్రస్తుతం నినాదాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. పూర్తి టెన్షన్ వాతావరణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నెలకొని ఉంది. మరి వాళ్ళేమో 10 మంది ఎవరికి లేదు సార్ పర్మిషన్, సింగిల్ పర్సన్ పర్మిషన్ లేదు, బీయింగ్ అవుట్ సైడర్ నో పర్మిషన్, దట్స్ ఆల్. అంటే మరి పోలీసులు ఏమో 10 మందికి అనుమతి లేదు సార్? లేదు సార్, లేదు సార్, పర్మిషన్ అసలు లేదు సార్. బాబు మీడియా చంపుతున్నాడు మమ్మల్ని సార్. ఒకటి మేము చేయగలిగింది ఒకటే, అలవని చేయండి సార్, లేదంటే అర్థం కూర్చోండి. అన్న కొద్ది వెనకాల జరుగుతుంది. ప్రస్తుతం యూనివర్సిటీ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతని వాహనాన్ని పూర్తిగా మీడియాతో పాటు రోహిత్ కు అనుకూలంగా వ్యతిరేక వర్గీయులు అందరూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. करना चाहते हैं तो हमको रोहित बेमुला के सपनों को सच कर
करना पड़ेगा और इस देश के अंदर सामाजिक न्याय को लागू कराना पड़ेगा। ये बहुत अफसोसजनक है कि इस देश की सरकार स्टूडेंट की आवाज को नहीं सुन रही है और आज एक स्टूडेंट को कैंपस के अंदर नहीं जाने दिया जा रहा है। इसके लिए हम एचसीयू प्रशासन और पुलिस की कड़े शब्दों में निंदा करते हैं और जो साथी इस हमले में घायल हुए हैं हम उनके साथ अपनी सॉलिडरिटी निभाते हैं और उनको कहना चाहते हैं कि ये लड़ाई इस देश के अंदर देश को बचाने की लड़ाई है, संविधान को बचाने की लड़ाई है। रोहित बेमुला को न्याय जस्टिस रोहित एक्ट को लागू करवाने की लड़ाई इस देश के अंदर लोकतंत्र को बचाने की लड़ाई है, संविधान को बचाने की लड़ाई है। इसीलिए साथियों अगर पुलिस मुझे अलाउ नहीं कर रही, अगर एचसीयू प्रशासन मुझे अंदर जाने से मना कर रहा है तो उनको मैं एक बात कह देना चाहता हूँ कि लाठी चलाकर हमारे ऊपर डंडे मारकर हमको हॉस्पिटल पहुंचाकर आप हमारी आवाज को नहीं दबा सकते। हम रोहित के सपनों को सच करेंगे, बाबा साहब भीमराव अंबेडकर के सपनों को सच करेंगे और शहीद आजम भगत सिंह के सपनों का देश बनाएंगे। और अगर हमें अलाउ नहीं भी किया गया तब भी हम जस्टिस के लिए, रोहित बेमुला को न्याय दिलाने के लिए, सामाजिक न्याय के लिए इस संघर्ष को जारी रखेंगे। इन्हीं शब्दों के साथ आप तमाम लोगों को शुक्रिया अदा करते हुए, इंकलाब बोलते हुए जय भीम कहना चाहता हूँ, जय भीम बोलना चाहता हूँ। तो जोर से बोल लो जय भीम, मैं भी बोलूं जय भीम। साथी रोहित को न्याय दो, साथी रोहित को न्याय दो, एक्ट को लागू करो, लागू करो, लागू करो, सामाजिक न्याय जिंदाबाद, 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 जातिवाद मुर्दाबाद, 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 अरे हमारा संविधान जिंदाबाद, 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 हमारा लोकतंत्र जिंदाबाद, 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 अरे लोकतंत्र पे हमला नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे, अरे लोकतंत्र पे हमला नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे। तुम कितने रोहित मारोगे, हमारे रोहित निकलेगा, तुम कितने रोहित मारोगे, हमारे रोहित निकलेगा। साथी रोहित को न्याय दो, न्याय दो, न्याय दो, रोहित एक्ट को लागू करो, लागू करो, लागू करो, तो रोहित जी, कन्हैया जी, कन्हैया जी, कन्हैया जी, क्या करोगे आप? अभी 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 क्या करना चाहेंगे? ओके ओके, कन्हैया जी, कन्हैया जी, क्या करोगे? अरे वन बाय वन, वन बाय वन, कन्हैया जी, लगा ले, कितना जाने चाहते हैं? देखिए क्या मतलब, ये बहुत शर्मनाक है कि अंदर जाने से एक स्टूडेंट को मना किया जा रहा है, लेकिन आप न्याय से हमको नहीं रोक सकते हैं। हम न्याय लेकर रहेंगे और आजादी का मतलब इस देश के अंदर जातिवाद से हमको आजादी चाहिए, अनटचेबिलिटी से हमको आजादी चाहिए, छुआछूत से आजादी चाहिए, ऊंच नीच से आजादी चाहिए और द्रोणाचार्य जो है उनसे एकलव्यों को आजादी चाहिए। ये लड़ाई हमारी है और इस लड़ाई में हम निश्चित तौर पर जीतेंगे, यही हमारी कामना है। अगर हमको अंदर नहीं जाने दिया जा रहा है तो हम शांति भंग नहीं करेंगे, हम किसी भी प्रकार का हिंसा नहीं चाहते, हम शांति भंग नहीं करेंगे क्योंकि हम लोकतांत्रिक लोग हैं। लेकिन हम निंदा करना चाहते हैं लाठीचार्ज का, हम निंदा करना चाहते हैं प्रशासन के इस रवैये का और पुलिस के इस रवैये का। बहुत बहुत शुक्रिया आपका।